నమస్తే అండి శ్రవణ్ గారు. నమస్తే అండి శ్రవణ్ గారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రజనీకాంత్ గారు రావడం ఒక పెద్ద దుమారం రేపిందని అనుకోవచ్చు. అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఆయన వస్తే దాన్ని రాజకీయం చేసి అదేదో చేసి ఇదేదో చేసి పోసాని కృష్ణ మురళి గారేమో ఇంకో మాట ఏదో అని, సో రకరకాలుగా అంతా వ్యవహారం అంతా ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టుగా కనిపిస్తూ ఉంది. మీరేం చెప్తారు? వాస్తవానికి విశిష్ట అతిథిగా గౌరవ పిలిచినటువంటి రజనీకాంత్ గారికి ఈ పరిస్థితిలో ఆయన విరుక్కోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ తెలుగు చిత్ర సినిమా కానీ రాజకీయాలు కానీ విడిగా చూడలేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఏదో రకంగా ప్రతి నటుడు టెక్నీషియన్స్ ఏదో రూపంలో ఏదో ఒక పార్టీలో అభిమానిగానో కార్యకర్తగానో లేదా ఆ ప్రతినిధిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం చాలా తరచు చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ రజనీకాంత్ గారు వచ్చింది మాత్రం ఈ రాజకీయ పార్టీల ప్రమేయంతో రాలా, కేవలం ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న కార్యక్రమం. అది కూడా ఏంటంటే ఎన్టీ రామారావు లిటరేచర్ అండ్ సావనీర్ అండ్ ఈ ఈయన విభాగాలకు సంబంధించినటువంటి శత జయంతి ఉత్సవాల భాగంగా ఎన్టీ రామారావు గారికి ఈ లిటరేచర్స్ ఉన్నాయి కదా, ఆయన అంతకుముందు వరకునటువంటి వివిధ రకాల సందర్భాల్లో జరిగినటువంటి ఉపన్యాసాలు అవన్నీ రికార్డ్ పూర్వకంగా ఒక వెబ్సైట్ చేయడం, సో ఇది చేసే కార్యక్రమాన్ని ఒక జనార్దన్ గారని ఒక కార్యక్రమం నిర్వహించారు. అతను కార్యక్రమానికి విశిష్ట అతిథిగా రజనీకాంత్ గారిని పిలవడం జరిగింది. అయితే రజనీకాంత్ గారు చెప్పినటువంటి వాక్యాల ఉద్దేశం వేరు. ఒక రోజుల్లో హైదరాబాద్ నగరం సాధారణంగా ఉండేది, ఇది ఈరోజు చూస్తే సింగపూర్లా ఉంది. సో అభివృద్ధి జరిగింది. దాంతోపాటు ఈ చంద్రబాబు నాయుడు గారి విజనరీ గురించి పొగుడుతూ చిన్న వాక్యం చేయడం జరిగింది. దానికి విపరీత అర్థాలు తీసేసుకొని వైసీపీ వాళ్ళు దీన్ని రాజ్యాంతం చేస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ వాళ్ళనే ఉద్దేశం ఏంటంటే చిన్నవారే మంచిది అంటే పెద్దవారే మంచిది కాదని అర్థం తీసుకున్నట్టుంది వాళ్ళ ఉద్దేశాల్లో. సో దాంతో వీళ్ళు విమర్శించడం మొదలుపెట్టారు. ఆ విమర్శ కాస్త దిగజారిపోయి ఎలా ఉందంటే మన తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రతీకగా గౌరవించినటువంటి ఎన్టీ రామారావుకి ఆయన సహనటుడిగా గౌరవించి రజనీకాంత్ గారు రావడం, జనరల్గా రజనీకాంత్ గారు రాజకీయాలకు దూరంగా ఉన్నాడు, ఏదో ఒక రెండు సందర్భంలో తను రాజకీయాలు రాబోతున్నారు అనుకున్నాము కానీ మ్యాక్సిమం ఈ చెత్త రాజకీయాలు ఇలా ఉంటాయనో బహుశా కావచ్చు, తను రాజకీయాలకు చాలా దూరంగా ఉంటాడు, ఇది రాజకీయ పార్టీగా చూసి రాలేదని నా ఉద్దేశం. సో ఆయన ఇంత జాగ్రత్తగా ఉన్నటువంటి రజనీకాంత్ గారికి రాజకీయ ప్రమేయాలతో ఇతరులు ఈ పార్టీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వైసీపీ వారు తెలుగుదేశం వారిని విమర్శించడం, తెలుగుదేశం వారు వైసీపీని విమర్శించడం. కానీ ఈ మధ్యలో నగిలిపోయేటువంటి ఎవరంటే రజనీకాంత్. ఇక దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ అక్కడ రజనీకాంత్ ఫ్యాన్స్ అక్కడ విమర్శించడం ట్విట్టర్ వేదిక కానీ రకరకాల రూపంలో సోషల్ మీడియాలో కానీ వాళ్ళు మొదలుపెట్టారు. ఇతర వైఎస్ఆర్పి పార్టీ నుంచి మంత్రులు నాయకులు మొదట రోజా గారు నిన్న జోగి రమేష్ గారు ఒకరినొకరు విమర్శించుకుని ఇక్కడ తెలుగుదేశం నాయకులు వాళ్ళని సారి చెప్పాలని వీరు సారి చెప్పాలని చివరాఖరికి ఎందుకు వచ్చానా అయితే ఈ ఫంక్షన్కి అతిథిగానని చెప్పి రజనీకాంత్ బాధపడేలా చేస్తున్నారు. అలా దిగజారిపోయినాయి నాటి రాజకీయాలు. ముఖ్యంగా పోసాని కృష్ణ మురళి గారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, రజనీకాంత్ గారు సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. రజనీకాంత్ గారు చెన్నైలో లేకపోతే తమిళ్లో సూపర్ స్టార్ ఏమో కానీ ఇక్కడైతే కాదు అనేసారు. మరి నిజంగా మన తెలుగు వాళ్ళకి సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ గారు కాదా? ఫ్యాన్స్ లేరా ఇక్కడ? అలా అనడం ఆయనకు అవగాహన అని చెప్పాలి. ఎందుకంటే రజనీకాంత్ గారు సూపర్ స్టార్, ఎక్కడైనా స్టారే. ఇక్కడ తెలుగు ఒకసారి రజనీకాంత్ సినిమా రిలీజ్ చేసి చూడమని చెప్పండి, కలెక్షన్లు ఎలా వస్తాయి? ఒక భాష తర్వాత ఒక పెదరాయుడు చిత్రం తర్వాత ఆయనకు నేమేసి అక్కడ తెలుగు వారికి ఎందుకంటే ఆయన దేశం మొత్తానికి కూడా కదా. ఇప్పుడు ఆయన సినిమాలో చైనాలో విడుదలవుతుంది, కొరియా లాంగ్వేజ్లో డబ్ అవుతుంది. ఆయన ఇప్పుడు ఈ తరం చూస్తున్నాం, నిర్ణయాలు వింటున్నాం, ప్యాన్ ఇండియా స్టార్ అని వరల్డ్ ఇండియా స్టార్ కానీ ఈ ఒక 20 సంవత్సరాల పూర్వమే రజనీకాంత్ సినిమాలు భాష లాంటి చిత్రాలు విదేశాల్లో విస్తృతంగా డబ్ అయ్యి మాతృభాషలో కాకుండా అక్కడ ప్రాంతీయ భాషలో 70 సినిమాలు సూపర్ స్టార్ హిట్ అయిన సూపర్గా హిట్ అయిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి రజనీకాంత్ సినిమాలు. ముఖ్యంగా చెప్పాలంటే భాష సినిమా అన్ని ఇతర దేశాలలో అంటే ముఖ్యంగా జపాన్ కొరియా లాంగ్వేజ్లో విడుదలయ్యి ఎంతో రికార్డ్ బ్రద్దలు కొట్టింది. అక్కడ చెన్నైకో లేకపోతే తమిళ ఇండస్ట్రీకో మాత్రమే సూపర్ స్టార్ కాదు ఆయన, ఏ భాషలో ఆయన సినిమా రిలీజ్ అయితే అక్కడే ఆయన సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్నారు కదా. బ్రహ్మాండంగా అసలు సినిమా రిలీజ్ అవుతుంది, బ్రహ్మాండం కలెక్షన్. ఇక్కడ రజనీకాంత్ స్టైల్ ఇక్కడ తమిళనాడులో ఎక్కడ మాస్క్గా ఫాలో అవుతాం, ఆ సిగరెట్ వేయడం కానీ పంచులు వేయడం కానీ అక్కడ చైనాలో ఎన్ని మనం మీమ్స్లో కూడా చూసాం, ఎన్నో రీల్స్లో కూడా చూసాం, ఎన్నో సందర్భంలో కూడా చదివాం కూడా. రజనీకాంత్ గారు ఈయన కేవలం తమిళకి హీరో కాదు, ఆ హీరో స్టాండర్డ్ అంటే తమిళకే కాదు భాషకే కాదు ఇదే ఈ వరల్డ్ మొత్తానికి. అయితే ఎక్కడ సినిమా రిలీజ్ అవుతుంది ఆయన సినిమా ఎక్కడ రన్ అవుతుంది వాళ్ళందరూ కూడా అభిమానిస్తారు కదా. అలా ఒక్క ప్రాంతానికి చెందిన సూపర్ స్టార్ ఎలా అంటాం? ఇదే పోషాకృష్ణ మురళి కూడా సహజంగా వ్యక్తిగత దూషణ చేయడు,
వాస్తవానికి ఎప్పటికి కూడా వ్యక్తిగత దూషణకి పోవడానికి ఇష్టపడడు. కానీ ఇక్కడ రాజకీయ ప్రమేయం, ఆయన వ్యక్తిగా చూడలేదు, రాజకీయ ప్రతినిధిగా చూడాల్సింది. సో రాజకీయ ప్రతినిధిగా చూస్తున్నప్పుడు రాజకీయాలే మాట్లాడతాడు. ముఖ్యంగా రాజకీయాలలో ఉన్న వ్యక్తులు ఇలా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడం సర్వసాధారణమే. కానీ ఇండస్ట్రీకి చెందిన పోసాని గారు లాంటి వాళ్ళు, లేకపోతే రోజా గారు లాంటి వాళ్ళు, ఇంకొక సూపర్ స్టార్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని ఇట్లా కొంచెం తక్కువ చేసి మాట్లాడడం, ఒక రకంగా చెప్పాలంటే అనడానికి కూడా కొన్ని మాటలు రావడం లేదు. ఈ విధంగా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనడం తప్ప మీరేం చెప్తారు? వాస్తవానికి వీళ్ళంతా కూడా మనం అంటే మనమంటే అక్కడ అక్కడ రాజకీయ నాయకులు అంతా కూడా ఇక్కడ రోజు ఉండేవాడు సాధారణ రాజకీయ నాయకులు వేరు, కానీ ఇక్కడ సినిమా ఆర్టిస్ట్ సినిమా రంగానికి చెందిన వాళ్ళు, రేపు కలిసి పనిచేయాల్సిన వాళ్ళు, కళామతాన్ని మొదబెట్టారు వీళ్ళు. రాజకీయ సినిమానే మెయిన్ ఉన్నటువంటి వృత్తి వాస్తవానికి. రోజా గారు తీసుకున్నా, పోషక విషయమారు తీసుకున్నా, వాళ్ళ వ్యక్తిగత ఉన్నటువంటి ప్రొఫెషన్ ఏంటంటే సినిమానే. వాళ్ళు రాజకీయాల్లో యాడైనయ్యారు, రాజకీయాల్లో తాత్కాలికంగా రాబడ్డారు, కానీ ఇక్కడ శాశ్వతం ఏంటంటే సినిమా రంగమే. ఈ సినిమా వల్లే కదా వాళ్ళు రాజకీయాల్లో నిలదొక్కోగలిగారు, లేకపోతే రోజా గారి నుంచి ఉంటే ఎవరు ఓటేస్తారు? నిజమే కదా, సినిమా కాబట్టే మనం గుర్తించారు. అలాంటి సినిమా రంగంలో మనం ప్రధాన మాతృకైనటువంటి సినిమా రంగంలో అందరూ స్నేహితులమే, అందరూ కలిసి పనిచేయాల్సిన వాళ్ళని విజయాన్ని మర్చిపోయి రాజకీయ పార్టీలకు వేదికలకు చేసుకుని రాజకీయ నాయకుల ప్రమేయాలకు వెళ్ళిపోయి ఒకరినొకరు విమర్శించుకోవడం చాలా సిగ్గుచేటు. రైట్. ముఖ్యంగా రాజకీయాలకు సెలబ్రిటీ అనే ఒక హోదా అవసరమే అవుతోంది. రైట్. జనరల్గా చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా పట్టుకుని వెళ్ళి రాజకీయంగా ప్రచారాల్లో పాల్గొంటున్నారు, లేకపోతే ఎంతో కొంత ఆశ చూపించి వాళ్ళను రాజకీయాల వైపుకి తీసుకుంటున్నారు. ఇదంతా సర్వసాధారణమే. కానీ ఎక్కడైతే మనకి పేరు వచ్చిందో, ఎక్కడైతే మనం గుర్తించబడ్డామో, ఆ ఇండస్ట్రీని తక్కువగా చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒక నటుడు తోటి నటుని విమర్శిస్తున్నారు అని అంటే ఇండస్ట్రీని విమర్శిస్తున్నట్టే కదా అని కొంతమంది అభిప్రాయం. మీరేమంటారు, ఏకీభవిస్తారా? వాస్తవానికి అదే కరెక్ట్. ఇప్పుడు వాళ్ళు చూడాల్సింది ఏంటంటే, వాళ్ళు రాజకీయ పార్టీలతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సినిమా వాళ్ళు అయితే సినిమా వివాహం స్నేహపూర్వకంగా ఉండాలి. అవసరం వస్తే విమర్శించడానికి ఒక అడుగు వెనక్కి వేయాలి, కానీ ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకా కాస్తంత ఎక్కువ తిట్టు దూషించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి వల్ల వాళ్ళకి రాజకీయాల్లో నిలదొక్కుంటారా లేదా, రేపు రాజకీయ పార్టీ గుర్తిస్తుందా లేదా అంటే, ఇక్కడ ఏం చెప్పాలంటే ఒకవేళ వైఎస్ఆర్పి పార్టీ తిట్టి వాళ్ళు ఏదైనా అన్నారంటే జగన్ దగ్గర మార్కులు కొట్టేస్తుండవచ్చు, లేదా ఇక్కడ తెలుగుదేశం వాళ్ళంటే చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేస్తుండవచ్చు. కానీ సినిమా విభాగంలో ఒకరినొకరు పోటీపడి మళ్ళీ మనం చూసాం, పృథ్వీ గారిది తను స్వయంగా చెప్పాడు, ఎప్పుడైతే ఇలా వైఎస్ఆర్పి పార్టీలకు వచ్చినాక అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాడు స్పష్టంగా. ఇక్కడ రాజకీయాలతో అవకాశాలు కూడా పోయినా, ప్రధాన ఉడితిపోయింది కదా ఇలాగా. సో ఇలాగ అవుతున్నప్పుడు వాళ్ళు ఒకసారి ఆలోచించుకుని అందరూ కూడా కళామతాలు బిడ్డలం కానుకొని స్నేహపూర్వకంగా ఉంటే మంచి. రాజకీయాలను పక్కకు పెట్టండి, తోటి కళాకారులు రాజకీయాలలో భాగంగా వ్యక్తిగత దూషణలకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు అది నేను ఏకీభవించను. ఎవరైనా సరే రాజకీయ సినిమా వాళ్ళే కానీ రాజకీయ నాయకులు కానీ వ్యక్తిగతంగా దూషించకూడదు. ముఖ్యంగా మహిళల విషయంలో, ఇంటి మహిళల విషయంలో దాకా కామెంట్ చేసిన పరిస్థితి వస్తుంది. ఈ రోజుల్లో మనం చూసాం ఇంత దిగజారిన రాజకీయాలు జరిగినాయి, అలా జరగకుండా ఉంటే బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్.